వైఎస్ఆర్సీపీ జ్యోతుల నెహ్రూ సమక్షంలో పలువురు టీడీపీలో చేరిక. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం తిరుమలాయపాలెం గ్రామంలో తెలుగుదేశం పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ మాజీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ గోకవరం మండల పాదయాత్ర ప్రారంభమైంది. ముందుగా జగ్గంపేట నియోజకవర్గం నలుమూలల నుండి సర్పంచ్ పురణ్శెట్టి శివాజీ ఇంటికి చేరుకుని ర్యాలీగా బయలుదేరి గ్రామంలో సింహాద్రి అప్పన్న దేవస్థానం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి పాదయాత్రను ప్రారంభించారు. అనంతరం రామాలయం వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు జ్యోతుల నవీన్ కుమార్ పాదయాత్రలో రాష్ట తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ సమక్షంలో తిరుమలాయపాలెం గ్రామానికి చెందిన వాకాడ బాబ్జీ, గుండిపల్లి వెంకన్న, లక్ష్మి సురేష్, వల్లిపల్లి లక్ష్మి తదితరులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలోకి జాయిన్ అయ్యారు. వారికి టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా స్వాగతించిన జ్యోతుల నెహ్రూ తిరుమలాయపాలెం, గంగపాలెం, రంపయ్యరపాలెం గ్రామాల్లో ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగడుతూ జన నీరాజనాల మధ్య పాదయాత్ర ముందుకు సాగింది. ఈ కార్యక్రమంలో జగ్గంపేట నియోజకవర్గంలోని వేలాది మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. గోకవరం మండలం రావడం జరిగింది. తిరుమలాయపాలెం నుంచి మొదలెట్టడం జరిగింది. తిరుమలాయపాలెం మండలం, గోకవరం మండలం అంతా కూడా 10 రోజుల పాదయాత్ర షెడ్యూల్ ప్రిపేర్ చేసుకోవడం జరిగింది. ఈ పాదయాత్ర ముఖ్య ఉద్దేశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలన వైఫల్యాలను ఎండగడుతూ ప్రజలు పడే కష్టాలను తెలుసుకుంటూ ఈ సామాన్య ప్రజలకి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని ఒక భరోసా కల్పించడానికి ఈ పాదయాత్రను తీసుకోవడం జరిగింది. గతంలో కెల్లంపూడి మండలం, గండేపల్లి మండలం కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకోవడం, మూడో మండలంగా గోకవరం మండలం రావడం, ఇక్కడ కూడా చాలా ఆప్యాయంతో ఎదురొచ్చి అందరూ కూడా పలకరించడంతో పాటు వాళ్ళ సమస్యలు కూడా చెప్పుకోవడం జరుగుతుంది. ఇవన్నీ కూడా క్రోడీకరించుకుని మళ్ళీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ సమస్యలన్నింటినీ తీర్చే విధంగా ప్రణాళికను రూపొందించుకోవడానికి ఈ పాదయాత్రని ప్లాన్ చేసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా ఇది చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.